టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ మన కోసమే. ఈరోజు ఫుడ్ స్పెషల్లో తెలంగాణ సర్వపిండి. ఓ సారీ, క్యాబేజీతో సర్వపిండి. ఇదే స్పెషల్. 2 కప్పుల బియ్య పిండి, 1 కప్పు క్యాబేజీ, 1 కప్పు ఉల్లిపాయ, 3 రేబుల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ల నువ్వులు, కరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు నానబెట్టిన శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఎంప్టీ బౌల్లో బియ్య పిండి, క్యాబేజీ, శనగపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు రెబ్బలు, నువ్వులు, కారపొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలపాలి. కలిపిన తరువాత తగినంత నీరు పోసి మిశ్రమాన్ని కలపాలి. కలిపిన తరువాత 10 నిమిషాలు పక్కన పెట్టాలి. పెట్టిన తరువాత తగినంత నూనె పాన్ మీద వేసి వీడియోలో చూపించినట్టుగా చిన్న ముద్ద తీసుకొని పాన్కి అద్దవలెను. ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మర్చిపోయి కూడా వేడి పాన్ మీద వేయకూడదు. ముందుగా పిండిని పాన్ మీద అద్దిన తరువాతనే స్టవ్ పైన పెట్టాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ పైనే ఉంచాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాలిస్తే సరిపోద్ది. మన మనకు కావాల్సిన తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. ఓ క్యాబేజీ సర్వపిండి రెడీ. ఎంటిల్లి పాది సాయంకాలపు వేళ చేసుకొని చక్కగా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫైనలీ కమెంట్ సెక్షన్లో కమెంట్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.